ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెయిర్ థిక్ అండ్ స్ట్రాంగ్ అవ్వడానికి నేను హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే హైబిస్కస్ ఆయిల్. దీనికి మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ హైబిస్కస్ ఫ్లవర్స్. నియర్లీ 15 హైబిస్కస్ ఫ్లవర్స్ నేను తీసుకుంటున్నాను. అలాగే మనకు కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి, అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. సో మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం హైబిస్కస్ ఫ్లవర్స్ ఏవైతే తీసుకున్నామో వాటి టిప్స్, అంటే గ్రీన్ కలర్ రీజన్ ఉంటుంది కదా, అవన్నీ రిమూవ్ చేసి ఫ్లవర్స్ అన్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని మనం ఈ ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఈ ఆయిల్ ప్రిపరేషన్ మొత్తం కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఫ్లవర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకి ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో నేను ఒక ప్యాన్ తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఏదైతే ఆయిల్ తీసుకున్నామో, నేను 2 కప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో బౌల్లోకి మనం యాడ్ చేసేసుకుందాం. మనకి హైబిస్కస్ ఆయిల్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇది హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఎవరికైతే హెయిర్ రాలిపోయి పలచగా అయిపోతుందో స్కాల్ప్, న్యూ ఫాలికల్స్ అంటే కొత్తగా హెయిర్ గ్రోత్ అన్నది కూడా మనకి స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్ డ్రైనెస్ని కూడా మనకి చాలా వరకు తగ్గించి హెయిర్ అన్నది సాఫ్ట్గా ఉండేటట్టు చేస్తుంది. ఈ ప్రాపర్టీస్ అన్ని మనకి మందార పూలో ఉంటుంది. సో ఆ మందార అన్నది మనం ఆయిల్లో యాడ్ చేసుకోవడం వల్ల ఈ హెయిర్ ఆయిల్కి ఆ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తే మనకి ఆయిల్ హీట్ అయినట్టు. సో ఇలా రాగానే మనం ఏవైతే ఫ్లవర్స్ తీసుకున్నామో అవన్నీ కూడా మనం ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. ట్రాన్స్ఫర్ చేసుకుని కాసేపు ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లోనే ఉంచాలి. సో ఇంకా దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయంటే, చాలా మందికి హెయిర్ కలర్ అన్నది చాలా చిన్న ఏజ్లో వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది, గ్రే కలర్లోకి మారిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల తగ్గుతుంది. హైబిస్కస్ ఫ్లవర్స్ యొక్క పేస్ట్ కర్డ్తో మిక్స్ చేసి హెయిర్ మాస్క్ కింద వేసుకుని ఒక 1 అవర్ తర్వాత కనుక హెడ్ బాత్ చేసినట్టయితే మనకి ఈ ఏజింగ్ సింప్టమ్స్, అంటే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వైట్ హెయిర్ రావడం అనేది చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ హెయిర్ ఆయిల్ వల్ల డాండ్రఫ్ పర్సంటేజ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్లవర్స్ అంతా కలర్ చేంజ్ అయ్యేరకు. చూసారా, మన ఫ్లవర్స్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది, ఆ కలర్ మనకి ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఇంకా ఆయిల్ కలర్ చాలా థిక్ కలర్లో వస్తుంటుంది, అంటే ఏదైతే హైబిస్కస్ కలర్ ఉందో ఆ కలర్లోకి మంచి రెడ్డిష్గా వస్తూ ఉంటుంది. ఈరోజు అయితే కొంచెం లైట్ కలరే వచ్చింది, లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంది కదా. సో ఇలా అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇది మనం కూల్ అయ్యేంత వరకు అలా వదిలేసేయాలి. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ థిక్ అండ్ స్ట్రాంగ్ అవ్వడం మాత్రం కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. హెయిర్కి మాత్రం చాలా బెస్ట్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు హైబిస్కస్ ఆయిల్. సో నా ఆయిల్ చల్లారిపోయింది, ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. ఆయిల్ అంతా టెంపరేచర్ తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఇది ఇలా స్ట్రైనర్ యూజ్ చేసి మనం కోకోనట్ ఆయిల్ ఏదైతే వచ్చిందో దాన్ని సపరేట్ చేసేసుకుందాం. ఈ ఆయిల్ని హెయిర్కి మసాజ్ చేసినట్టు కనుక చేసినట్టయితే హెయిర్ యొక్క పోర్స్ అన్నది ఓపెన్ అయ్యి హెయిర్ రూట్స్ అన్నది స్ట్రాంగ్ అవుతాయి. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది మ్యాక్సిమం మనకు తగ్గుతుంది. మ్యాక్సిమం నైట్ టైంలో హెయిర్ ఆయిల్ హెయిర్ పట్టించేసుకుని డే టైంలో హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని. బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.